దుర్మార్గుడితో స్నేహం కంటే విషసర్పాన్ని పెంచుకోవడం మేలు. విషసర్పం తనకు కష్టం కలిగితేనే దాడి చేస్తుంది, కానీ దుర్మార్గుడికి అవతలి వారిని కష్టపెట్టడమే పని. దుర్మార్గమైన ఆలోచనలు కల వ్యక్తితో పోల్చితే కోరల్లో కాలకూట విషాన్ని నింపుకున్న సర్పమే మేలంటాడు చాణక్యుడు. విషసర్పం ఆహారం కోసం వేటాడేటప్పుడో లేదా తనకు ప్రమాదం అనుకున్నప్పుడే విషాన్ని ఉపయోగించి దాడి చేస్తుంది, అవతలి వారిని చంపడానికి సిద్ధపడుతుంది. కానీ దుర్మార్గుడు అలా కాదు. తన ముందు ఎవరైనా బాగుపడుతున్నా భరించలేడు. వారిని నాశనం చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తాడు. తాను ఎదగడం కోసం ఎవరినైనా తొక్కడానికి వెనుకాడడు. అది చుట్టూ ఉండే తన వారైనా సరే. అందుకే దుర్మార్గుడి కంటే విషసర్పమే మేలనేది చాణక్య. అరే, ఎవరికోసం ఎదురు చూడకు, ఎవరిని బ్రతిమాలి నీ జీవితంలోకి ఆహ్వానించుకు. ఎన్నాళ్ళని నిరూపించుకుంటావు నిన్ను నువ్వు? అయినా ఎవరికోసం నిరూపించుకోవాలి నువ్వు? ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. ప్రతిసారి బ్రతిమాలుతున్నావంటే నువ్వు దిగజారిపోతున్నావని అర్థం. నీతో ఉండే అర్హత లేని వాళ్ల కోసం నువ్వు నీ స్థాయిని మించి ముందుకెళ్లి అర్థించినా వినిపించుకోకపోతే వదిలే. అవును, వదిలే. గొప్పవాటిని పట్టుకోవాలి, గొప్పల కోసం పాకులాడే వాటిని వదిలేయాలి. కాబట్టి వదిలే, వదిలే. చెడ్డ స్నేహితులను ఎప్పుడూ నమ్మకు. ఎంత మంచి స్నేహితుడైనా ఖచ్చితంగా నమ్మక ద్రోహం చేస్తాడు. స్నేహం చేసే సమయంలో వీళ్లు మంచివాళ్లా కాదా అని చూసి స్నేహం చెయ్యం కదా. ఒకవేళ స్నేహం చేసిన తర్వాత వాళ్లు చెడ్డవాళ్లని తెలిసినా వాళ్లని వదులుకోకుండా స్నేహం కొనసాగిస్తాం. కానీ అలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలంటాడు చాణక్యుడు. చెడ్డ స్నేహితులు మంచిగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నమ్మక ద్రోహం చేస్తారట. ముఖ్యంగా మన రహస్యాలు ఏవైనా వారితో పంచుకుంటే మనపై కోపం వచ్చినప్పుడు వాటిని బయటపెట్టి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారట. అందుకే చెడ్డ స్నేహితులను ఎప్పుడూ నమ్మొద్దంటాడు చాణక్యుడు. మిత్రమా, ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని ఎన్నడూ అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఏమైందని అడిగిన ప్రతి వాడి దగ్గర నీ గోడు చెప్పుకుంటూ పోతే నువ్వు బాధలో ఉన్నావనుకోరు. సానుభూతి కోసం నాటకాలాడుతున్నావు అనుకుంటారు. ఇక్కడ బాధ పంచుకోవడానికంటే పక్కోడిని వీధికి ఎర్చడానికి ఎక్కువ మంది తాపత్రయపడుతూ ఉంటారు. నీ పంటి బిగువన బాధనంతా ఒడిసిపెట్టే. ఎవడి ముందు నీ బాధల చిట్ట విప్పకు. ఎన్నడూ ఎవరి ముందు కన్నీరు పెట్టకు. ఎందుకంటే అవే రేపు నీకు కష్టాలను కొని తీసుకొస్తాయి. కొంతమంది కోట్లు సంపాదిస్తారు, ఇంకొంతమంది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. అయితే వీరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు చాణక్యుడు చెప్పిన నీతి సూత్రం ఏంటంటే, కోట్లు సంపాదించిన వాడైనా, రోజూ పనిచేసుకుని పూట గడుపుకునేవాడైనా, నీతిగా నిజాయితీగా ఉంటూ పాపాలు చెయ్యనంత వరకు ప్రతి ఒక్కరూ ఉత్కృష్టమైన వారేనని అంటాడు చాణక్యుడు. సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది, అందుకే ఎన్ని నీళ్లున్నా అవి మన దాహం తీర్చుకోవడానికి మాత్రం పనికిరావు. అయితే నదులు చెరువుల్లోని నీరు గుక్కెడైనా సరే మన దాహాన్ని తీర్చేస్తాయి. సరిగ్గా అలాగే పాపాలు చేసి కూడబెట్టిన సొమ్ము మనకు ఏమాత్రం ఉపయోగపడదు. అదే పుణ్యకార్యాలతో సంపాదించిన ఒక్క రూపాయి అయినా ప్రశాంతమైన జీవితాన్ని, పరిపూర్ణమైన మానసిక సంతోషాన్ని అందిస్తుందంటాడు ఆచార్య చాణక్యుడు. అందుకే ఎప్పుడూ దుర్మార్గపు ఆలోచనలతో పాపాలు చేసి ఇతరులను బాధపెట్టి డబ్బులు కూడబెట్టాలని అనుకోకు. అలా పాప కార్యాలతో సంపాదించిన సొమ్ము నీ కష్టాలను తీర్చకపోగా మరిన్ని సమస్యలను, శత్రువులను పెంచుతుంది. నువ్వు చేసిన పాపాలు చివరి వరకు వెంటాడి, వేధించి, మానసికంగా కృంగి కృశించిపోయేలా చేస్తాయి. నీ వల్ల నష్టపోయిన వారి ఆక్రందనలు నిన్ను శపించి నికృష్టుడిగా నశించేలా చేస్తాయి. కట్టే కాలి అగ్గిలో బూడిదైనా నీ ఆత్మకు కూడా ఈ పాపాల నుండి విముక్తి లభించదు. గుర్తుపెట్టు, నీ పన్ను చేసుకుంటా వెళ్ళినా, ఎవరిమీద ఆధారపడకుండా ఎదుగుతున్నా, నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. పక్కనున్నోడు ఏడుస్తూ ఉంటేనే చుట్టూ ఉన్న జనాలు నవ్వుతూ ఉండే సమాజంలో బ్రతుకుతున్నాం. మరి అలాంటి తప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మొరిగేవాళ్లని మొరగనివ్వు, అలసిపోయి అక్కడే ఆగిపోను. ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్లేదో అనుకుంటారనో, వీళ్లు చూస్తే బాగోదనో గడిపేసుంటావు. ఇక నుంచైనా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్టు నడిపించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడొస్తాడో రాడో తెలియదు, కానీ నువ్వు అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నప్పుడు మాత్రం నువ్వు గుర్తుపట్టలేనని చుట్టరికాలొచ్చి చేరతాయి. అందుకే ఐశ్వర్యవంతుడిలా మారడానికి కావాల్సిన దారులు వెతుక్కో. ఎవడో ఏదో అనుకుంటాడని, పలానా పని చేస్తే చిన్నచూపు చూస్తారని వెనకడకు. నచ్చిన పని, కడుపు నిండా తిండి,
ఉండడానికి గూడు. వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో, హాయిగా బ్రతుకుతావు.